దేవుని నామమును ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదెను జెఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవాను స్థుతించుడి యహోవ సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవ నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవనామము స్థన్నుతింపబడునుగాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గనపరుచుదురు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరిచేదను అని ప్రియులారా దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరేళ్ళు నిత్యము బ్రతుకును భూతిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని తిరిగేదరు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను అని ప్రియులారా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పిదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభుముఖము కీడు వారికి విరోధముగా ఉన్నది అపోస్తలుడైన పౌలు కొలసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరునూ వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలేనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని సహోదరి సహోదరులారా అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ద్విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు స్థుతులకు పాత్రుడవు స్తోత్రములకు అర్హుడవు తండ్రి నిత్యము నిన్ను స్థుతించే వారముగా కీర్తించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము దేవా ఆశీర్వాదమునకు వారసులముగా ఉండుటకు నీవు మమ్మలను పిలిచావు గనుక మేము కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని వెనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే మేము పలికే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్